Hey everyone, I'm Anita and I'm here with you all with another basic concept. టైటిల్ చూడంగానే అర్థమై ఉంటుందిలేండి, మళ్ళీ నేను స్పెషల్ ఇంట్రడక్షన్ ఏమి ఇవ్వక్కర్లేదు, కానీ ప్రిపోజిషన్స్ ఎలా యూస్ చేయాలి. యాక్చువల్గా ప్రిపోజిషన్స్ మనకు చాలా ఉన్నాయి, అండ్ మీకు గుర్తుందా ప్రిపోజిషన్స్ నేను ఎక్కడ వాడకూడదు అని చెప్పాను, ఇన్ ఆన్ అట్ అన్నవి ఎక్కడెక్కడ వాడకూడదు అని చెప్పాను, ఎక్కడ వాడాలి తర్వాత క్లియర్గా చెప్తాను అని కూడా చెప్పాను. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ టుడే ఎగ్జాక్ట్లీ. యూనో వాట్, నేను ఒక కాన్సెప్ట్ చూస్ చేసుకున్నాను అంటే అది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటాను. ప్రిపోజిషన్స్ చాలా వాస్ట్ కాన్సెప్ట్ అన్నమాట. చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కూడా అక్కడక్కడ ప్రిపోజిషన్స్తో మిస్టేక్ చేస్తూనే ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నేనైనా చేస్తూ ఉంటానన్నమాట. కానీ బేసిక్గా నేర్చుకుంటూ ఉన్న వాళ్ళకి ఇదంతా ఒక పెద్ద కన్ఫ్యూజింగ్ టాపిక్ లాగా ఉంటుంది. ఇన్ ఎక్కడ, ఆన్ ఎక్కడ, బై ఏంటి, ఇదంతా అన్నమాట. సో నేను ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే ఒక వీడియోలో ఒక్కొక్కటి. ఇంకా క్లియర్గా తెలిసిపోవాలి అంతే, ఇక మిస్టేక్స్ చేయకూడదు. వీడియో చూసారు అంటే మిస్టేక్స్ అవ్వకూడదు, ఇంకా అంత క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే ఓపిక్గా మీరు కూడా విని నేర్చుకోండి. ఏం చేయాలో తెలుసు కదా, వీడియోకి లైక్ చేయాలి, షేర్, ఓకే ఎవరితో అయినా షేర్ చేయాలనిపిస్తే, కొంచెం ఓపిక ఉంటే టైం ఉంటే చేయండి, కానీ లైక్ చేయడానికి పెద్దగా టైం ఏం పట్టదుగా. సో లైక్ అయితే చేయండి. ఇఫ్ వీ గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్ ప్రిపోజిషన్స్, ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఇన్ టుడే. ఇన్ అని నేను చెప్పాను కదా, ఎంత క్లియర్గా ఉంటుందంటే అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు. సెంటెన్సెస్ తెచ్చి మీ చేతిలో పెడితే మీరు చేయాల్సింది ఇంకా వాటిని మాట్లాడడం మాత్రమే. అరటిపండు ఒలిచి నోట్లో పెడితే మీరు చేయాల్సింది తినడం మాత్రమే కదా, జస్ట్ ఇట్లానే ఉంటాయన్నమాట. సెంటెన్సెస్తో సహా తెచ్చి మీ ముందు పెడుతూ ఉంటే మీరు చేయాల్సింది జస్ట్ వాటిని మీరు మాట్లాడేటప్పుడు యూస్ చేయడం మాత్రమే. చూడండి, ఫస్ట్ ఇవన్నీ అందరికీ తెలుసు ఎక్కడెక్కడ వాడతామని, కానీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడైనా ఎట్లా వినున్నా కూడా ఇక్కడ ఇంకొకసారి ఏమైనా అర్థమవుతుందేమో అనేసి. ఓకే, ప్రిపోజిషన్ని టైంకి యూస్ చేస్తూ ఉంటాం. టైం ఇన్, ఈరోజు మనం కంప్లీట్గా ఇన్ గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఈ ప్రిపోజిషన్ ఇన్ని టైంకి ఎట్లా వాడతామని అంటే, ఇన్ టైం అని అంటూ ఉంటామా, ఇన్ టైం. ఇన్ టైం అంటే టైంకి లోపు అని అర్థం, టైంకి లోపు. ఇప్పుడు ట్రైన్ 4:00 ఉందంటే మనం టైంకి లోపు ఉండాలి, అంటే ఇన్ టైంలో ఉండాలి, అంటే 3:30 అలా ఉండాలి, 3:30, 3:45 అలా. ఇన్ టైం అని అంటూ ఉంటాం. ఇంకా విన్నారా, ఇన్ 2 మంత్స్, ఇన్ 3 మంత్స్, ఇన్ 2 వీక్స్, ఇన్ 2 డేస్, ఇన్ 2 అవర్స్, అలా కూడా టైంకి ప్రిపోజిషన్ని వాడుతూ ఉంటాం. ఐ విల్ మీట్ యూ ఆర్ ఐ విల్ కాల్ యూ ఇన్ 2 మినిట్స్, ఇన్ 2 మినిట్స్, 2 నిమిషాల్లో, 2 నెలల్లో, 2 గంటల్లో, 2 సంవత్సరాల్లో. వీ కెన్ లర్న్ ఇంగ్లీష్ ఇన్ 2 ఇయర్స్, 2 సంవత్సరాల్లో మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అలాంటి టైం వర్డ్కి కూడా మనం ఇన్ని యూస్ చేస్తూ ఉంటాం. ఏమేమి, ఇన్ టైం అని చెప్పేది ఒకటి, తర్వాత ఇన్ 2 మంత్స్, ఇన్ 2 ఇయర్స్, ఇన్ 3 మంత్స్, ఇన్ 3 వీక్స్, ఇన్ 2 అవర్స్, అలా మినిట్స్ దగ్గర నుంచి సంవత్సరాల వరకు, సెకండ్స్ దగ్గర నుంచి సంవత్సరాలు, ఇయర్స్, డెకెడ్స్ వరకు కూడా ఇన్ 2 డెకెడ్స్ అని యూస్ చేస్తూ మనం ఈ ఇన్ అన్న ప్రిపోజిషన్ని వాడొచ్చు, ఓకేనా. సెంటెన్సెస్ గుర్తుపెట్టుకోండి, ఐ విల్ మీట్ యూ ఇన్ 2 మినిట్స్, ఐ విల్ కాల్ యూ ఇన్ 5 మినిట్స్, వీ విల్ కంప్లీట్ దిస్ వర్క్ ఇన్ అ వీక్, వీ విల్ బీ రెడీ విత్ అ న్యూ ప్రాజెక్ట్ ఇన్ అ మంత్, ఇలా ఇట్లాంటివి చెప్పొచ్చు అన్నమాట. సో మంత్స్కి ఇన్ వాడతాం. మంత్స్ అంటే ఇన్ మే, ఇన్ జూన్, ఇన్ జాన్యురి, ఇన్ ఫిబ్రవరి, ఇట్లాంటి మంత్స్ అన్నమాట. ఐ వాజ్ బోర్న్ ఇన్ ఆగస్ట్, ఇన్ ఆగస్ట్. మంత్స్ గురించి, మంత్స్ మనం మెన్షన్ చేస్తున్నాం మన సెంటెన్స్లో అంటే, అంటే ఎట్లా జాన్యురి, ఫిబ్రవరి అట్లా మెన్షన్ చేస్తున్నాం అంటే మనం ఇన్ అని ఉండాలన్నమాట. We started this channel in May, or at least there will be a new batch in August, September, ఇట్లాంటి ఏదో ఒక మంత్ పెట్టుకోండి. ఆ మంత్లో అని చెప్పేటప్పుడు అంతా ఇన్ అని యూస్ చేస్తామన్నమాట. ఇయర్స్, ఇయర్స్ అంటే 1995, 2020, అలా. మై బేబీ వాజ్ బోర్న్ ఇన్ 2017, హీ వాజ్ బోర్న్ ఇన్ 2017. ఎవరో అడిగారు వాజ్ ఏంటి, వాజ్ బాన్ ఎందుకు, అది అయిపోయింది కదా, ఇలాంటి క్వశ్చన్ ఏదో అడిగారబ్బా. చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు కానీ నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను. దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించాలి. ఏం చేద్దాం, ఒక వ్యాలిడ్ అనిపించిన ఒక 10-15 క్వశ్చన్స్ని ఒక వీడియోగా చేసి క్లియర్ చేయడము, ఇలా ఏదైనా ట్రై చేద్దాం కమింగ్ సెషన్స్లో. సో ఇయర్స్ గురించి మాట్లాడేటప్పుడు కూడా ఇన్ 1995, ఐ వాజ్ బోర్న్ ఇన్ 1995, my kid was born in 2017, I started this channel in 2021, itlaga. Seasons, in summer, in winter, in autumn, itlanti summer,
సీజన్స్ గురించి కూడా మనం ఇన్నని యూస్ చేస్తుంటాం. ఇవన్నీ మీరు వినుంటారు అనుకుంటున్నా. పార్ట్స్ ఆఫ్ ద డే, వాట్ ఈస్ పార్ట్స్ ఆఫ్ ద డే? ఇన్ ద మార్నింగ్, ఇన్ ది ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్ కదా. ఐ సా హిమ్ ఇన్ ద మార్నింగ్, వి ఈట్ లంచ్ ఇన్ ది ఆఫ్టర్నూన్, వాట్ ఎవర్. ఇన్ ద మార్నింగ్, ఇన్ ది ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్ అని అనాలి. నైట్కి మాత్రం అట్ నైట్ అనాలి. మిడ్ నైట్కి, నైట్కి అట్ మిడ్ నైట్, అట్ నైట్, అట్ నూన్ అంటాం. అట్ గురించి మనం మళ్ళీ చూద్దాంలేండి. పార్ట్స్ ఆఫ్ ద డే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్కి మాత్రం ఇన్ అని పెట్టుకోండి. అలాగే ప్లేసెస్, నేను ఫ్లైట్ మోడ్ ఆన్ చేయాలి. అండ్ పార్ట్స్ ఆఫ్ ద డే తర్వాత మనం ప్లేసెస్కి ఇన్ అని యూస్ చేస్తుంటాం. ప్లేసెస్ అంటే ఐఎమ్ ఇన్ అ షాపింగ్ మాల్, ఐఎమ్ ఇన్ రఘువీర టవర్స్, అట్లాంటి ప్లేస్ ఏదైనా, ఐఎమ్ ఇన్ అ బస్ స్టాండ్, అలా ప్లేస్లో, ఇన్ రైల్వే స్టేషన్, ఇన్కి అట్కి డిఫరెన్స్ ఏంటి అని కూడా నేను మళ్ళీ చెప్తాను, ఓకేనా? ట్రాన్స్పోర్ట్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్స్పోర్ట్ అంటే మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం, రైట్? కార్లో, బస్లో, బైక్లో, ట్రైన్లో, ఎక్కడ ఇన్ అనాలి, ఎక్కడ ఆన్ అనాలి, ఎక్కడ బై అనాలి, వీటి గురించి నేను క్లియర్గా చెప్తే బాగుంటుందా? సరే, ఎనీవే మనం ఇన్ అని యూస్ చేస్తున్నాం, ఇన్న కాన్సెప్ట్ ఉంది కాబట్టి. ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుతుంటే కనుక స్పెషలీ, ఎక్కడైతే మనం లేచి నడవలేమో, ఏ ట్రాన్స్పోర్టేషన్లో అయితే లేచి నడవడానికి స్కోప్ ఉండదో, అట్లాంటి ట్రాన్స్పోర్టేషన్ అప్పుడంతా మనం ఇన్ అని యూస్ చేస్తుంటాం. ఇన్ కార్, ఇన్ మై కార్, ఇన్ అ ట్యాక్సీ, ఇన్ అ బోట్, ఇన్ అ హెలికాప్టర్, ఇట్లాంటివి. మళ్ళీ బస్సు, ట్రైన్, ఇవన్నీ లేచి నడవచ్చు. సో ఇట్లాంటప్పుడంతా మనం ఆన్ అని యూస్ చేస్తాం. ఇన్ని వరకు గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే లేచి నడవలేమో, ఆటో, ట్యాక్సీ, ట్రక్స్, కార్, బోట్, హెలికాప్టర్, ఇట్లాంటి వాటికన్నిటికీ ఇన్, ఇన్ అని యూస్ చేయాలి, ఓకే కదా? తర్వాత ఇన్ క్యాష్, కార్డ్లో పే చేస్తావా, క్యాష్లో పే చేస్తావా అంటే ఐ విల్ పే ఇన్ క్యాష్. కెన్ ఐ పే ఇన్ క్యాష్, సెంటెన్సెస్ గుర్తుపెట్టుకోండి. కెన్ ఐ పే ఇన్ క్యాష్, ఐ విల్ పే ఇన్ క్యాష్, ఇట్లా చెప్పాలి. ఇన్ అ కపుల్ ఆఫ్, ఇన్ అ కపుల్ ఆఫ్ తర్వాత ఎక్కడెక్కడైనా ఉందో, ఇన్ అ కపుల్ ఆఫ్ తర్వాత, ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్, ఇన్ అ కపుల్ ఆఫ్ మంత్స్, ఐ విల్ మీట్ యూ ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్, ఐ విల్ సీ యూ ఇన్ అ కపుల్ ఆఫ్ మంత్స్, ఐ విల్ కంప్లీట్ ఇట్ ఇన్ అ కపుల్ ఆఫ్ అవర్స్, అలా ఇన్ అ కపుల్ ఆఫ్ అని చెప్పి టైం వర్డ్ ఏదైనా చెప్పొచ్చు. అండ్ దిస్ వన్ ఈజ్ ఇన్ ద స్కై. ఇన్ ద స్కై మనం రైమ్స్లలో వింటూ ఉంటాం, రైట్? ఆకాశంలో అని చెప్పాలంటే ఇన్ ద స్కై, దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద స్కై. What do you see in the sky? I see nothing in the sky today. ఇట్లా చెప్పొచ్చు సెంటెన్సెస్. రిపీట్ చేయమంటారా? అక్కర్లేదు, మీరే రివైజ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇన్ ద న్యూస్ పేపర్, ఐ రెడ్ యువర్ ఆర్టికల్ ఇన్ ద న్యూస్ పేపర్. మీ ఆర్టికల్ నేను చదివాను న్యూస్ పేపర్లో. డిడ్ యూ సీ మై ఆర్టికల్ ఇన్ ద న్యూస్ పేపర్? చదివారు ఆర్టికల్ నాది న్యూస్ పేపర్లో, ఆంధ్రజ్యోతిలో, లేదా? అయ్యో షట్, చదివి ఉండాల్సింది. ఇన్ అ లిఫ్ట్, మనకు తెలుసు లిఫ్ట్లో అని చెప్పడానికి ఇన్ అ లిఫ్ట్ అని అంటాం. ఇన్ అ రో, ఆర్ యూ కమింగ్ ఇన్ అ లెఫ్ట్, కమ్ ఇన్ అ లెఫ్ట్, ఇట్లా చెప్పొచ్చు సెంటెన్సెస్. కమ్ ఇన్ అ లెఫ్ట్, వై డింట్ యూ కమ్ ఇన్ అ లెఫ్ట్, ఇలా అడగవచ్చు. ఇన్ అ రో, కీప్ ఇట్ ఇన్ అ రో, సే దట్ ఇన్ అ రో, అరేంజ్ దట్ ఇన్ అ రో, ఇలాంటి సెంటెన్సెస్ మనం చెప్పొచ్చు. నేను ఒక ట్రెండ్ చెప్తున్నానంటే దాన్ని యూస్ చేస్తూ మీరు ఇంకో 10-15 ఫామ్ చేయగలగాలి మీ ఓన్గా, అప్పుడే బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఫ్రేజెస్ లాగా, సెంటెన్సెస్ లాగా, ఏ సెంటెన్సెస్లో ఇన్ వాడతాం, ఇవి సిచ్యువేషన్స్ చెప్పలేము, ఓన్లీ కొన్ని సెంటెన్సెస్లో ఇట్లా వాడతామని ఫిక్స్ అయిపోవాలి అంతే అన్నమాట. సో కొన్ని చూడండి. లెట్ మీ ఇన్ అంటే లోపలికి రానివ్వు అని అర్థం. లెట్ మీ ఇన్, లెట్ మీ కమ్ ఇన్ అని అన్నట్టుగా. బట్ ఇక్కడ కమ్ అని యూస్ చేయకుండానే అదే మీనింగే వస్తుంది. లెట్ మీ ఇన్ అంటే లోపలికి రానివ్వు, రానివ్వు. షీ వెంట్ ఇన్ అండ్ క్లోజ్డ్ డోర్. ఇక్కడ ఇన్కి ఏం మీనింగ్ వస్తుంది? లోపల, లోపల అన్న మీనింగ్ వస్తుంది. షీ వెంట్ ఇన్, ఆమె లోపలికి వెళ్ళింది. అండ్ క్లోజ్డ్ ద డోర్, క్లోజ్ చేసుకుంది డోర్. ద డాక్టర్ విల్ బీ ఇన్ అ ఫ్యూ మినిట్స్. ఇక్కడ ఏంటి, రెండు చోట్ల ఉంది టైపోనా అంటే, టైపో ఏం కాదు. హీ విల్ బీ ఇన్ అంటే ఉంటాడు, లోపల ఉంటాడు. ఇన్ అ ఫ్యూ మినిట్స్, ఒక ఫ్యూ మినిట్స్ లోపు అని, ఒక ఫ్యూ మినిట్స్లో ఉంటాడు. క్లోజ్ ద డోర్ ప్లీజ్. ఐ మీన్ ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ ఇన్ అని ఎప్పుడు అంటాం? ఐఎమ్ ఇన్ అని ఎప్పుడు అంటాం అంటే, మీరు ఏదైనా పార్టీకి వెళ్దాం, టూర్కి వెళ్దాం, ట్రిప్కి వెళ్దాం అట్లా అన్నారనుకోండి. ఐ మీన్ అంటే నన్ను కూడా కౌంట్ చేసుకోండి అని చెప్పే ఉద్దేశంతో ఇట్లా అనొచ్చు. ఐ మీన్ రెస్టారెంట్కి వెళ్తున్నాం, వస్తామంటే ఎస్ ఐ మీన్ కౌంట్ మీ ఇన్, అట్లా చెప్పొచ్చు. గెట్ ఇన్,
లోపలికి రా అని చెప్పడానికి, గెట్ ఇన్ కార్, ఇట్లాంటివే మళ్ళీ. కీప్ ఇన్ టచ్, ఇది మనం వింటూ ఉంటాము. కీప్ ఇన్ టచ్, ఎవరైనా వెళ్ళిపోయేటప్పుడు చాలా రోజుల తర్వాత కలిసి కీప్ ఇన్ టచ్ అని చెప్పి చెప్పొచ్చు. బాయ్ చెప్పేటప్పుడు చెప్తూ ఉంటాం కీప్ ఇన్ టచ్. ఫిఫ్త్ వన్, దే కాల్డ్ అవుట్ ఇన్ అ లౌడ్ వాయిస్. సి, ఇక్కడ మీరు ఈ ఫ్రేజ్ లాగా దీన్ని ఇంకా గుర్తుపెట్టేసుకోవాల్సిందే, ఇన్ అ లౌడ్ వాయిస్. వై ఆర్ యూ షౌటింగ్ ఇన్ అ లౌడ్ వాయిస్? పెద్ద గొంతులో, గొంతుతో అన్న మీనింగ్ వస్తుంది కానీ, కానీ ఇది ఇలాగే రావాలి. అందుకే ట్రాన్స్లేట్ చేసుకోకూడదు మనం తెలుగు ఇంగ్లీష్. దే కాల్డ్ అవుట్ ఇన్ అ లౌడ్ వాయిస్, ఒక పెద్ద గొంతుతో అరిచారు అంటాం తెలుగులో, కానీ ఇక్కడ ఇన్ అ లౌడ్ వాయిస్ అని వస్తుంది. లౌడ్ వాయిస్ని తెలుగులో పెద్ద గొంతే కదా, అంతేలేండి అనుకుంటున్నా. ఇన్ అ లౌడ్ వాయిస్ అనేది ఒక ఫ్రేజ్ లాగా గుర్తుపెట్టుకొని ఇది ఇలానే వాడాలి, ఓకేనా? దే లుక్డ్ అ లాట్ అలైక్ ఇన్ సమ్ వేస్, కొన్ని వేస్లలో అని, కొన్ని వేస్లలో. ఇది ఇలానే గుర్తుపెట్టుకోండి, ఇన్ సమ్ వేస్ అని. ఇన్ సమ్ వేస్ దే లుక్డ్ అ లాట్ అలైక్ అంటే చాలా ఒకటేలాగా కనిపించారు వాళ్ళు చాలా వేస్లలో. వాళ్ళిద్దరూ ఆరు ముగ్గురు ఆరు ఎంతమంది అయినా ఒకేలాగా కనిపించారు చాలా వేస్లలో అని అర్థం. ఐ కుడ్ నాట్ సీ యూ ఇన్ ద డార్క్, ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రేజ్. ఇన్ ద డార్క్ అంటాం అనేసి, చీకట్లో అని చెప్పాలంటే ఇన్ ద డార్క్. హీస్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ టీచింగ్, ఇన్ కుకింగ్, ఇన్ ఎక్స్ప్లెయినింగ్, ఇలాంటి ఇన్ తర్వాత ఒక ఐఎన్జీ ఫామ్ ఆఫ్ వర్బ్ వచ్చి చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు టీచింగ్లో, కుకింగ్లో, ఎక్స్ప్లెయిన్ చేయడంలో. ఐఎమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ మేకింగ్ వీడియోస్, వీడియోస్ చేయడంలో ఎక్స్పర్ట్. అట్లా ఇన్ అని చెప్పి ఐఎన్జీ ఫామ్ ఆఫ్ వర్బ్ వచ్చింది చూడండి. ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవాలి బాగా. ఇన్ దాట్ మూమెంట్, ఆ మూమెంట్లో. ఐ డిడ్ నాట్ నో వాట్ టు డూ ఇన్ దట్ మూమెంట్, ఐ కుడ్ నాట్ డూ ఎనీథింగ్ ఇన్ దట్ మూమెంట్, ఆ మూమెంట్లో అని చెప్పేటప్పుడు అంతా ఇట్లా ఇన్ దట్ మూమెంట్ అంటాం. దెర్ ఈస్ నో వన్ లైక్ దట్ ఇన్ అవర్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీలో అని చెప్పేటప్పుడు. ఇవన్నీ ఫ్రేజెస్ అండి, అట్లనే గుర్తుపెట్టుకోవాలి మనం. మా ఫ్యామిలీలో ఎవరు లేరు అట్లా అని దీని అర్థం. ఇవన్నీ సెంటెన్సెస్, కానీ నేను అన్ని సెంటెన్సెస్ రాయలేకపోయాను. కానీ ఇక్కడ కొన్ని వీటిని ఏమంటామంటే నాకు ఏమంటాం తెలియదు, కానీ ఎట్లా వాడాలి, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి మాత్రం బాగా తెలుసు. ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అనొచ్చు అనుకుంటున్నా. ఐఎమ్ నాట్ దాట్ గ్రేట్ ఇన్ గ్రామర్. సి, ఇన్ గ్రామర్, గ్రామర్లో మనమేమంత గ్రేట్ కాదు. ఇన్ మైండ్, వాట్ డూ యూ హ్యావ్ ఇన్ మైండ్, అలా అడగొచ్చు క్వశ్చన్స్. అన్నీ రాయలేము, మీరేం స్కూల్ పిల్లలు కూడా కాదు. కొన్ని చెప్తూ ఉంటాను, రాసుకోండి. నిదానంగా చెప్తాను, ఓకే, స్లోగా చెప్తాను. వాట్ డూ యూ హ్యావ్ ఇన్ మైండ్? వాట్ డూ యూ హ్యావ్ ఇన్ మైండ్? ఏముంది నీ మనసులో అంటామా? మనసు అంటే మనసు ఇదే, ఇంగ్లీష్ మనసు ఇదే, ఓకేనా? ఇన్ అబౌట్ 10 మినిట్స్, ఇన్ అబౌట్ 15 మినిట్స్, ఇట్లా టైం చెప్తాము. అబౌట్ అంటే పెద్ద తేడా ఏమి లేదు, ఇన్ టెన్ మినిట్స్ అంటే దాదాపుగా అన్నట్టు. ఇన్ అబౌట్ టెన్ మినిట్స్ అని యూజ్ చేస్తాం. మినిట్సే కాదు ఇక్కడ, ఇన్ అబౌట్ 2 డేస్ ఇట్లా కూడా వాడచ్చు. అంటే దాదాపు ఒక 10 మినిట్స్లో, ఒక 15 మినిట్స్లో, ఒక 1 డేలో, ఇన్ అబౌట్ అ డే వి విల్ కంప్లీట్ ఇట్, వి కెన్ సబ్మిట్ ఇట్ ఇన్ అబౌట్ 2 అవర్స్, ఇలా ఇన్ అబౌట్ అని చెప్పి టైం వర్డ్ ఏదైనా చెప్పొచ్చు, ఆ టైం లోపు అన్నట్టుగా. ఇన్ అదర్ వర్డ్స్ అంటే వేరే మాటల్లో చెప్పాలంటే అని, ఇన్ అదర్ వర్డ్స్. సే దట్ ఇన్ అదర్ వర్డ్స్, నేను ఏదో చెప్పాను మీకు అర్థం కాలేదనుకోండి, యూ కెన్ సే దట్ ఇన్ అదర్ వర్డ్స్, కొన్ని వేరేలాగా చెప్పండి అని చెప్పడానికి ఇట్లా వాడొచ్చు. టు సే దట్ ఇన్ అదర్ వర్డ్స్, దిస్ ఈజ్ లైక్ దిస్ అండ్ దట్ ఈజ్ లైక్ దిస్, అట్లా ఏదైనా వాడొచ్చు. పక్కన సెంటెన్స్ మీ ఓన్. ఇన్ సర్ప్రైజ్, హీ లుక్డ్ అట్ మీ ఇన్ సర్ప్రైజ్, హీ లుక్డ్ అట్ మీ ఇన్ సర్ప్రైజ్. సర్ప్రైజ్గా చూశాడు, సర్ప్రైజ్లో చూశాడు అన్నాం రైట్ తెలుగులో. ఇంగ్లీష్లో మాత్రం ఈ ఫ్రేజ్లు ఇట్లానే ఉంటాయి, అందుకే ట్రాన్స్లేట్ చేయకుండా ఎట్లున్నావు అట్లా నేర్చుకోవాలి. హీ లుక్డ్ అట్ మీ ఇన్ సర్ప్రైజ్, ఐ వాజ్ లుకింగ్ అట్ దెమ్ ఇన్ సర్ప్రైజ్, అట్లా అనొచ్చు. ఇన్ హర్ యాబ్సెన్స్, వి టుక్ దిస్ డెసిషన్ ఇన్ హర్ యాబ్సెన్స్. ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ హర్ యాబ్సెన్స్, హరే కాదు ఇక్కడ ఏ ప్రాణాన్నైనా పెట్టుకోవచ్చు, ఇన్ మై యాబ్సెన్స్ అని. దే డిడ్ ఎవ్రీథింగ్ ఇన్ మై యాబ్సెన్స్ మీనింగ్ ఏంటి, నేను లేనప్పుడు అని అర్థం. నేను లేనప్పుడు, నా యాబ్సెంట్ టైంలో, నేను లేనప్పుడు అని అర్థంలేండి ఇక్కడ, ఆమె లేనప్పుడు. ఇన్ మై హ్యాండ్, ఇన్ అవర్ హ్యాండ్, ఇలా వింటూ ఉంటాం రైట్. దర్ ఇస్ నథింగ్ ఇన్ మై హ్యాండ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్, అంతా నా చేతిలోనే ఉంది, ఇలాంటి సెంటెన్సెస్ వాడచ్చు.
ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్, ప్లీజ్ గో అండ్ కన్సల్ట్ హిమ్, దెర్ ఈస్ నథింగ్ ఇన్ అవర్ హ్యాండ్, ఇలా చెప్తూ ఉంటాం. ఇన్ ద మిర్రర్, అద్దంలో నీ మొహం ఒకసారి నువ్వు చూసుకొని తిడతామా? లుక్ అట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్, లుక్ అట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ అండ్ దెన్ టాక్. తిట్టడం కాదు, ఊరికే మామూలుగా ఫేస్ మీద ఏదో ఉంది, లుక్ అట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ అని కూడా అనొచ్చు. అట్లా కూడా ఇన్ యువర్ హెడ్, వాట్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ హెడ్, అసలు నీ మనసులో బ్రెయిన్లో ఏముంది అని చెప్పడానికి వాట్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ బ్రెయిన్ అన్నట్టుగా ఇలా హెడ్ అని విన్నాను అనమాట. వాట్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ హెడ్, వాట్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ హెడ్ అని. ఇదేంటి, దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ వర్కింగ్, దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ స్పీకింగ్. ఇది నేను మీకు షార్ట్లలో చెప్పాను, అసలు పని చేయడంలో అర్థమే లేదు, ఇప్పుడు మాట్లాడడంలో అర్థమే లేదు, ఇలాంటి సెంటెన్సెస్ అన్నీ చెప్పడానికి ఇట్లా చెప్పొచ్చు. దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ వర్కింగ్, దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ టాకింగ్, దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ క్రయింగ్ నౌ, ఇప్పుడు ఏడవడంలో అర్థం లేదు, ఇప్పుడు వర్క్ చేయడంలో అర్థం లేదు, ఆ పని అసలు పూర్తి అయిపోయింది ఆర్ ఫెయిల్ అయిపోయింది. దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ వర్కింగ్ నౌ, ఇప్పుడు వర్క్ చేయడంలో అసలు అర్థమే లేదు. ఒకరిని హర్ట్ చేసాం, మళ్ళీ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం, దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ కన్విన్సింగ్, కన్విన్స్ చేయడంలో అర్థమే లేదు. ఇన్ అడ్వాన్స్ ముందుగానే ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ అబౌట్ ఇట్ ఇన్ అడ్వాన్స్, కాల్ మీ ఇన్ అడ్వాన్స్, లెట్ మీ నో ఇన్ అడ్వాన్స్, ఇలా చెప్పొచ్చు. అంటే ముందుగానే అని చెప్పడానికి, చెప్పే ఏ సిచ్యువేషన్లో అయినా మనం ఈ ఫ్రేజ్ని యూజ్ చేయొచ్చు. ఇట్లాంటి ఫ్రేజెస్ ఇంకా చాలా 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 ఉన్నాయి గూగుల్లో. బేసిక్గా ఇవి తెలుసుకున్న తర్వాత ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ విత్ ఇన్ నిదానంగా వెళ్ళండి, తొందర వద్దు. ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అంటే ఇన్ వస్తాయి, అవన్నీ కాదు. మనం ఇన్ అనేది నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ విత్ ఇన్ అని టైప్ చేయండి. ఇట్లాంటి ఇవి కాకుండా ఇట్లాంటివి వస్తాయి. ఏం చేయాలి, ఒక మీనింగ్ తెలుసుకున్న తర్వాత ఇన్ సర్ప్రైజ్ అని సెంటెన్సెస్లో ఎట్లా వాడాలి తెలుసుకోవాలి. అది ఎట్లా తెలుసుకోవాలి, దానికి కూడా మన దగ్గర ఉన్న స్మార్ట్ఫోన్ని స్మార్ట్గా వాడండి. ఇన్ సర్ప్రైజ్ ఇన్ అ సెంటెన్స్ అని కొట్టండి గూగుల్లో. ఇన్ సర్ప్రైజ్ అని ఏ ఏ సెంటెన్సెస్లో వాడొచ్చు, ఎట్లా వాడొచ్చు అని గూగుల్ మొత్తం ఇస్తుంది లిస్ట్. మనకు కావాల్సిన సెంటెన్సెస్, మనం యూజ్ చేయగలం అని అనుకున్న సెంటెన్స్ అన్నీ ఒక చోట నోట్ చేసుకోవాలి. అంతే, ఏ వర్డైనా తీసుకోండి, ఇన్ మై హ్యాండ్ ఇన్ అ సెంటెన్స్ అని టైప్ చేయాలి గూగుల్లో. ఇన్ మై హ్యాండ్ ఇన్ అ సెంటెన్స్ అని చెప్తే ఇన్ మై హ్యాండ్ని సెంటెన్సెస్లో ఎట్లా వాడాలి అని గూగుల్ మీకు కొన్ని సెంటెన్స్లు ఇస్తుంది. ఆ సెంటెన్స్లన్నీ మనకు కావాల్సిన అన్ని కలెక్ట్ చేసుకుంటాం, వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం, యూస్ చేస్తూ ఉంటాం, అట్లనే డెవలప్ చేసుకుంటాం. దిస్ ఇస్ ద ప్రాసెస్. అయిందా, అర్థమైంది కదా కొంచెం క్లియర్గా ఎలా యూస్ చేయాలని. ఎగ్జిటీస్ సెంటెన్సెస్ చెప్పినట్టు మాట్లాడినా కూడా మీరు చాలా వరకు గెయిన్ చేసుకోవచ్చు నాలెడ్జ్ని. అండ్ ఇంకా ఓపిక ఉంటే నేను చెప్పిన వేలో గూగుల్ చేయడానికి ట్రై చేయండి. దాట్స్ ఆల్ ఫర్ టుడే. ఐల్ మీట్ యూ సమ్ అదర్ టైమ్ విత్ సమ్ అదర్ ప్రొనౌన్స్. టేక్ కేర్ అంటిల్ దెన్. బాయ్ బాయ్.